హలో అండి, అందరికీ నమస్తే. ఐఎమ్ సునీతా కస్కుర్తి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ నేను ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో మీ అందరికీ ఆటోమేటిక్గా చూసిన వెంటనే అర్థమైపోయి ఉంటుంది ఇది ఎప్పటి వ్లాగ్ అనేది. ఇది వచ్చేసి మనకి వినాయక చవితి రోజు వ్లాగ్ అన్నమాట. సో ఆ రోజు మార్నింగ్ నుంచి నేనైతే వీడియో అనేది షూట్ చేశానండి. చాలా డేస్ తర్వాత మళ్ళీ ఒక వ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. సో మార్నింగ్ అనమాట ఇదంతా. బయట అయితే ఇంకా వాకిటికి అన్నీ మనం ఎట్లాగో పండగ అంటే ఫస్ట్ ఇంటికి తోరణాలు అయితే ఖచ్చితంగా కట్టాలి కదా. సో మామిడాకుతో తోరణాలు, అలాగే బయట ఒక చిన్న ముగ్గు కూడా పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఇవి కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నా వంట పనులను అయితే నేను స్టార్ట్ చేసేసుకున్నానండి. ఫస్ట్ ఏంటంటే మనం పూజకి సంబంధించి ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ముందు ఆ పనులన్నీ కంప్లీట్ అయ్యాయి అనుకోండి, ఆ తర్వాత ఇంకా మనం పూజ అనేది స్టార్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే ఉదయాన్నే అనమాట ఎండ కూడా చాలా ఫుల్గానే వచ్చేసింది, మీకు చూస్తేనే అర్థమైపోతుంది. అప్పటికి టైం వచ్చేసి 7:30 అలా అయిందేమో, కానీ నాకు కరెక్ట్ టైం అయితే తెలియదు. కానీ ఎండ మాత్రం ఉదయాన్నే బాగా ఎక్కువగానే వచ్చేసింది. అయితే నేను ఈరోజు మనకి ప్రసాదాల్లోకి అయితే నేను ఒక 5 ఐటమ్స్ అయితే చేస్తున్నాను. అంటే పులిహోర, పొంగలి, దద్దోజనం, ఇంకా వినాయకుడికి అండ్ ఇంకొక ఐటెం గారెలు అనమాట. ఇవైతే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. అసలు మామూలుగా అయితే నేను అనుకోలేదు వినాయక చవితి పండుగ అనేది నేను చేసుకుంటాను అని అయితే అస్సలు అనుకోలేదండి. అనుకోకుండా మా ఇంటికి చిన్ని బుజ్జి వినాయకుడు అయితే వచ్చేసాడనమాట. కానీ ఒక రకంగా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అనుకోకుండా పూజ అనేది నేను చేసుకుంటున్నందుకు నేను చాలా సంతోషపడ్డాను. ఇంకా మనం ఎన్ని పిండి వంటలు అనేవి ప్రిపేర్ చేసుకున్నా ఇంకా ఇంట్లో అయితే పిల్లల కోసం అయితే వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టాలి కదా. ఇంక ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి ఎలాగో లేట్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ వాళ్ళ టిఫిన్ అనేది ఇంకా అలా పెండింగ్ అయిపోతుంది అనమాట. ఇక వాళ్ళు ఎలాగో ఆకలి ఆకలి అంటూ ఉంటారు. టైం 8:30 అయిందంటే ఇంకా ఆకలి అంటూ ఉంటారు. అందుకని ఒక సైడ్ వాళ్ళకి ఇడ్లీ కూడా పెట్టేశాను, చట్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట. వాళ్ళకి టిఫిన్ అది పెట్టేసామనుకోండి ఇంకా మనకి ఎటువంటి అడ్డు ఉండదు, ఇంకా మన పనులు మనం పూర్తి చేసుకోవచ్చు. ఇంకా ఈ ఫస్ట్ అయితే నేను అంత కొంచెం రైస్ అది వండేశాను ఇంకా పులిహారలోకి అని దద్దోజనంలోకి అని చెప్పేసి ముందు రైస్ వండేసి ప్రిపేర్ చేశాను అనమాట. అంటే మరింత అయితే నేను చేయలేదు, ఎందుకంటే ఎక్కువగా చేసినా కూడా మా ఇంట్లో ఎక్కువగా తినరు అనమాట. అంటే కొంచెం ప్రసాదాలు అండ్ కొంచెం లైట్గా తినడానికి అన్నట్టుగానే చేశాను, కానీ మరీ ఓవర్గా అయితే చేయలేదు. సో ఇవన్నమాట. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా నేను కట్టుకున్న శారీ గురించి కూడా మాట్లాడతాను. ఎలాగో చాలా సింపుల్ శారీ కట్టుకున్నాను నేను. సో యాక్చువల్లీ నాకు ఇష్టమైన కలర్ కూడా అనమాట. నాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం. ఎక్కువ నా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ బ్లూలోనే ఉంటాయి. ఎందుకంటే నాకు ఆ కలర్ ఎందుకో చాలా ఇష్టము. ఎన్ని ఉన్నా సరే నాకు మళ్ళీ కళ్ళు అదే కలర్ వైపుకి వెళ్ళిపోతాయి అన్నమాట. షాపింగ్కి వెళ్ళినా కూడా అంతే అండి. అయితే నేను ఈ శారీ వచ్చేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. పైగా నాకు శారీస్లో ప్లెయిన్ శారీస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో డిజైనర్ బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ ప్లెయిన్గా ఉంటే నాకు పర్సనల్గా బాగా నచ్చుతుంది అనమాట. పైగా ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్ అనమాట. నేను ఎప్పుడూ అనుకునేది ఏంటి అంటే శారీస్ని అస్సలు నేను హ్యాండిల్ చేయలేను ఎలా అనుకుంటూ ఉంటాను. సో కానీ ఈ శారీ మాత్రం నిజంగా చాలా లైట్ వెయిట్ అండ్ చాలా బాగుంది. సింపుల్గా ఉంది శారీ కూడా. అయితే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పూలు ఇంకా అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ గులాబీ, చామంతి, బంతి పూలు, అలాగే వినాయకుడికి బాగా ఇష్టమైన మందార పూలు, ఎలాగో మన ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి ఇంకా అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక సైడ్ ఫ్లవర్స్ అవన్నీ కూడాను. ఇంకా మన వంటల్లో అయితే గారెలు, దద్దోజనం, పులిహోర అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా వచ్చేసి ఉండ్రాల కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి రవ్వ ఉండ్రాళ్ళు అనమాట. సో ఇది నేను ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది. పైగా వినాయకుడికి బాగా ఇష్టం కదా ఉండ్రాళ్ళు అంటే అని చెప్పేసి నేను ఈ ప్రసాదం రెడీ చేస్తున్నాను అనమాట.
ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మెయిన్గా మన వినాయకుడికి ఆకులు అవన్నీ సమర్పిస్తుంటాం కదా, వాటిల్లో జిల్లేడు ఆకులు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట, చాలా ఇష్టమైన ఆకులు ఆయనకి. ఎలాగో మనకేందంటే ఇంటి బయట సైడు జిల్లేడు చెట్టు ఉందన్నమాట, అందుకని చెప్పేసి నేను ఫ్రెష్గా అక్కడే ఆకులు అవన్నీ కూడాను కోసేసుకుంటున్నాను. అలాగే వినాయకుడికి జిల్లేడుతో మాల కూడా వేస్తారనమాట, నేనైతే అది బయట నుంచి తీసుకొచ్చానమాట. మనకి కావాలని ఇంట్లో కూడా మనం జిల్లేడు మాల అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా వినాయకుడికి యాలకుల మాల అని ఇంకా చాలా చాలా వేస్తూ ఉంటారు. కానీ ఏదైనా కూడా ఒకటే అనుకుంటాను, ఎప్పుడు మనం ఎంత హంగామాగా ఎంత ఆడంబరంగా మనము పూజ చేసుకున్నాము అనేది ముఖ్యం కాదు, మనం ఎంత భక్తితో మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకున్నాము అనేది ఇంపార్టెంట్ అన్నమాట. నేనైతే అదే ఆలోచిస్తాను, అండ్ మనస్ఫూర్తిగా మన పూజ చేసుకున్నామా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. సో అదే అన్నమాట. ఇంక ఇక్కడైతే చూశారు కదా, ఇంకా ఒక చిన్న వినాయకుడు అన్నమాట. మేము మట్టి గణపతిని తెచ్చుకున్నాము, చూడటానికి కలర్ఫుల్గా ఉన్నా కూడాను అలాంటి వినాయకుడు పెట్టకూడదు అని చెప్పేసి ఏంటంటే మట్టి వినాయకుడినే తెప్పించుకున్నాను. ఇంకా తర్వాత నేను ఏమైతే ప్రసాదాలు అవన్నీ రెడీ చేసేసుకున్నామో అది వన్ బై వన్ అన్నీ కూడా అక్కడ పెట్టేసుకొని ఇంకా ఆ తర్వాత ఇక పూజ అంతా కూడా ఇంకా రెడీ చేసుకోవాలి కదా, ఇంకా మెయిన్గా ఒక్కదాన్ని చేసుకోవాలి కాబట్టి తప్పదు. సో అది కూడా మార్నింగ్ ఎప్పుడో 5:30 ఏమో లేచాను అనమాట, అప్పటి నుంచి రెడీ చేసుకుంటేనే ఎగ్జాక్ట్లీ పూజా టైంకి 11 అయిపోయింది. అంటే టైమింగ్స్ కూడా ఏంటంటే ఆ రోజు 11 తర్వాత అలాగే 12:30 1:30 అనుకుంటా ఆ టైంలోనే బాగుందన్నమాట వినాయకుడిని పెట్టుకొని మనం పూజ స్టార్ట్ చేసుకోవటానికి అని చెప్పేసి చూశాను. అందుకని చెప్పేసి ఇంకా ఈలోపు ప్రసాదాలు ఇంకా ముగ్గు ఇంకా బయట అన్ని పనులు కంప్లీట్ చేసుకొని కరెక్ట్గా పూజ టైమింగ్కి నేనైతే పూజ చేసుకున్నాను. చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఏం లేదు, చెప్పు చదువు బాగా రావాలి దేవుడా అని దండం పెట్టు. అర్థమైందా? అయ్యో ఇంగ్లీష్ బా. ఓకే 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 అంత. అందు మగనాయకుడు ఎలా ఉన్నాడు? మీరు పెట్టలేదా? ఇక అలా అయితే మా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాము. ఇందాక మీరు చూసిన చిన్న పిల్లోడు అయితే మా ఇంటి దగ్గర అబ్బాయి అండి, చాలా యాక్టివ్గా ఉంటాడు, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ చాలా సరదాగా. ఇంకా వాడితో కొద్దిసేపు అలా మాట్లాడుకుంటూ ఇంకా పూజకి సంబంధించినవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. పసుపుతో కూడా నేను చిన్న వినాయకుడిని చేసుకున్నాను అనమాట. సో తర్వాత నేనేమైతే ప్రసాదాలన్నీ చేసుకున్నానో అవన్నీ కూడాను ఇంకా మన గణపతి దగ్గర పెడుతున్నాను అనమాట. సో మీ అందరికీ ముందుగా అయితే వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నేను స్టార్టింగ్లో కూడా చెప్పలేకపోయాను కంటిన్యూగా మాట్లాడుతూ ఉండటం వల్ల. సో మీరందరూ కూడా వినాయక చవితి ఎలా జరుపుకున్నారు, ఏమేమి ప్రసాదాలు చేసుకున్నారు, సో ఇవన్నీ కూడా నాతో ఖచ్చితంగా షేర్ చేసేసుకోండి.